3000 తప్ప సంగతి పెద్ద సాయం చేయలే. చూడలేకపోతున్నాను, చచ్చిపోవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, జాత కాలేదు, ఎంత చచ్చిపోవాలో తెలియదు. పావుల శ్యామల గారు తెలుగులో ఎన్నో సినిమాల్లో తన నటనతో అందరినీ నవ్వించి ఎన్నో మంచి రోల్స్ అయితే చేసింది. అయితే అలా అంత మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇలా అవ్వడానికి కారణమేంటి? అసలు ఇంతకీ పావుల శ్యామల గారికి ఏం జరిగింది అనేది చాలా మందికి ఉన్న ఒక కామన్ క్వశ్చన్. ఆమె ఈరోజు ఇలాంటి స్థితిలో ఉండడానికి కారణమేంటి? దానికంటే ముందు పావుల శ్యామల గారు అంటే 90స్లో వాళ్ళ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. కానీ తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రో చెప్తాను. పావుల శ్యామల 1984లో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. బాబాయ్ అబ్బాయి అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైన శ్యామల గారు పావుల నాటకంలో హీరోయిన్గా అందరినీ మెప్పించి ఆ తర్వాత పావుల శ్యామలగా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో సినిమాల్లో నటించింది. ఉత్తరాంధ్ర యాసతో ఎందరినో తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించింది. ఎంతో మంది పెద్ద పెద్ద యాక్టర్స్తో నటించిన శ్యామల గారు ఖడ్గం, ఇంద్ర, గోలిమర్ లాంటి సినిమాలో తన యాసతో సినీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. దాదాపుగా 22 సినిమాలకు పైగా చేశారు పావుల శ్యామల గారు. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు చాలా దీనస్థితిలో ఉండడానికి కారణమేంటి? మొదట్లో సినిమా అవకాశాలు బాగానే ఉండేవి. ఆ తర్వాత జనరేషన్ మారుతున్న కొద్దీ ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అలా సినిమాలు కూడా మారిపోతున్నాయి. పావుల శ్యామల గారు ఒక మంచి యాక్టర్, కానీ తను ఉత్తరాంధ్ర యాస మాత్రమే పర్ఫెక్ట్గా చేయగలిగేది. వేరే నార్మల్ క్యారెక్టర్స్లో కొంచెం తడబడుతుండేది. అలా ప్రతి సినిమాలో అదే తరహా క్యారెక్టర్లు పెట్టడం కుదరదు. ఒకవేళ అదే తరహా క్యారెక్టర్లు పెట్టినా ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. అలా తనకి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. అక్కడ నుండి తన ఆర్థిక ఇబ్బందులు అయితే మొదలయ్యాయి. సినిమా అవకాశాలు ఏదో ఒకటి వచ్చినా తన ఆర్థిక స్థితి మెరుగుపడట్లేదు. తన హస్బెండ్ చనిపోయిన తర్వాత తను తన కూతురు మాత్రమే ఉండేవారు. అప్పట్లో సంపాదించిన డబ్బంతా కూడా ముందు చూపు లేకపోవడం వల్ల ఖర్చైపోయింది. ఆ తర్వాత తన కూతురి హెల్త్ బాగాలేకపోవడంతో మంచానికే పరిమితమైంది. తన కూతురి అన్ని పనులు తానే చేయాలి. ఇక అలా తన కూతుర్ని చూసుకుంటూ ఇంటికే పరిమితమైపోయింది. మూవీ ఇండస్ట్రీ వాళ్ళకి కొన్ని మూవీస్లో యాక్ట్ చేసిన తర్వాత మూవీ అసోసియేషన్ కార్డు అనేది తీసుకుంటే వాళ్ళకి నెలకు పెన్షన్ వస్తుంది అండ్ హాస్పిటల్లో కూడా ఫ్రీ ఉంటుంది. కానీ తను మెంబర్షిప్ అనేది తీసుకోకపోవడం వల్ల ఆ బెనిఫిట్స్ కూడా తనకి అందలేదు. ఇలా అన్ని అవకాశాలు కోల్పోయి 70 ఏళ్ల వయసులో తన ఆరోగ్యం బాగోలేక తన కూతుర్ని చూసుకుంటూ చాలా దీనస్థితిని గడుపుతుంది. అప్పుడో ఇప్పుడో ఎవరైనా సహాయం చేస్తే ఆ డబ్బులతో రోజులు గడుపుతూ, అయితే యాక్చువల్గా తను 1 ఇయర్ కింద నుంచి కూడా ఇలానే గడుపుతుంది. అప్పుడు కొంతమంది హెల్ప్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయిస్తానని తనకి నెలకు 10,000 రూపాయల పెన్షన్ కూడా శాంక్షన్ చేశారు. అయినప్పటికీ కూడా తన అద్దెకి ఉంటున్న ఇంటికి ఆ పెన్షన్ డబ్బులను రెంట్ కడుతూ ఒక నెల ఆ డబ్బులతో ఇంటి అవసరాలను తీర్చుకుంటూ గడుపుతుంది. అలానే తన కూతురు మంచానికే పరిమితం అవడంతో కన్న కూతురే కళ్ళ ముందు ఇలా కదలలేని స్థితిలో చూసి తను టోటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన డబ్బులంతా కూడా కూతురు మెడిసిన్ కోసమే ఖర్చు పెడుతూ రోజులు గడిపిస్తుంది. ఇక రీసెంట్గా తన గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సహాయం చేయడం జరిగింది అండ్ అలాగే తనకి మా అసోసియేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఆ తర్వాత ఎందరో ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పావుల శ్యామల గారు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండడం చాలా బాధాకరం. ఇప్పుడు అన్ని వైపుల నుండి సహాయం ఉంటుంది కాబట్టి తనకు మంచి జరగాలని కోరుకుందాం. ఇంకెంతో మంది మీ చుట్టుపక్కన కూడా ఇలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. బయటికి చెప్పుకోలేక, సహాయం అడగలేక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వారికి మీ వంతుగా మీరు కూడా సహాయాన్ని అయితే అందించండి. అండ్ ఫైనల్గా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.